smile. ఫ్రెండ్స్ ఈ మ్యూజిక్ కి ఆల్రెడీ కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది కాబట్టి సౌండ్ అయితే మ్యూట్ లో పెట్టా. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఈ మ్యూజిక్ అయితే పక్కా వినుండొచ్చు, ఎందుకంటే ఎక్కడ చూసినా మనకు ఇదే మ్యూజిక్ అయితే ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది అన్నారు కాబట్టి చేశాను. చాలా స్మూత్ గా ఉంటుంది ఇందులో ఎఫెక్ట్, కానీ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా బాగా కూడా ఉంటుంది. డెఫినెట్ అయితే మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకోటి కూడా చెప్పాలి మీకు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే మీకు చాలామందికి అలర్ట్ మోషన్ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి మీకు కైన్మాస్టర్ ప్రీసెట్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అది కూడా మీరు ట్రై చేయండి. మినిమం అలర్ట్ మోషన్లో చేయనిక ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో చాలా బాగా వస్తుంది. కలర్ గ్రేడింగ్ కూడా ఉంటుంది, 4K క్వాలిటీ కూడా ఉంటుంది. మినిమం ట్రై చేయండి. మీకు అలర్ట్ మోషన్ సపోర్ట్ చేయకపోతే మీకు డిస్క్రిప్షన్లో అయితే కైన్మాస్టర్ ప్రీసెట్ ఇచ్చాను, అందులో మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నా. మీకు యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు క్లీన్గా వీడియో ఎండర్ అయితే చూడండి, చూసిన తర్వాత లైక్ అయితే చేయండి. మీకు ఆల్రెడీ కైన్మాస్టర్ ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు చెప్పాను కదా మీకు ప్రీసెట్ అయితే ఇచ్చాను. ఓకే, మినిమం అలర్ట్ మోషన్లో చేయనిక ట్రై చేయండి, ఎందుకంటే బాగుంటుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక బీట్ మార్క్ ప్రీసెట్ అయితే ఇచ్చాను. మీకు ప్రీసెట్ సపోర్ట్ చేయకపోతే మీరు ఏం చేస్తారంటే XML యూస్ చేయండి. సరేనా, ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ అయితే ఇలాగైతే ఉంటుంది, ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది, దాంతోపాటు నా లోగో ఉంటుంది. ఈ లోగోని మీరైతే డిలీట్ చేసుకోండి, మీ లోగో పెట్టుకోండి. సరేనా, నా లోగో ఏదైతే ఉందో దాని అయితే డిలీట్ చేసుకోండి. ఇక్కడ మనకు మినిమం 27 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో 2 PNGs అనేది ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి మనకు కింద ప్లస్ అయ్యాక ఇక్కడ మనకు ఇమేజ్ అని వీడియోకి మీకు డిస్క్రిప్షన్లో ఏ విలన్ అని ఒక PNG అయితే ఇచ్చాను. ఆ PNGని మీద ఇలాగైతే సెంటర్లో పెట్టుకోండి. ఇది మనకు ఇక్కడ మనకు బీట్ మార్క్ ఎంత అయితే ఉందో పైన రెడ్ లైన్ కనిపిస్తుందో మీకు అందువరకు అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ టు రైడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు స్పీకర్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కింద ప్లస్ అయ్యాక మళ్ళీ ఇంకో ఇమేజ్. ఓకే, ఇక్కడ మీకు స్మైల్ అనే PNG కూడా ఇచ్చాను కాబట్టి ఈ PNG కూడా ఇలాగైతే కొంచెం జూమ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సరేనా, ఇక్కడ వరకైతే మీరైతే ఈ బీట్ మార్క్ రెండు అయితే మీరైతే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు కరెక్ట్గా 2 సెకండ్ 15 మిల్లీ సెకండ్ నుంచి ప్లస్ సెకండ్ ఇమేజ్ అని ఉండాలి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకో అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్. ఓకే, అయితే మనకు ఫోటో అనేది స్క్రీన్ మొత్తం అయితే వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ మనకు బీట్ మార్క్ అయితే చూసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో దాంతో కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ ఇమేజ్. ఓకే, ఇలాగైతే మీరు ఎండ్ వరకు అయితే చేయండి, నేను కూడా యాడ్ చేసి మీకైతే చూపిస్తాను. మీకు అల్లు అర్జున్ సార్ ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫొటోస్ మాత్రం చూసి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా, చూడండి నేనైతే మినిమం మనకు ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నాం. మనకు మ్యూజిక్ ఎంత అయితే ఉందో అంతవరకు అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు అల్లు అర్జున్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో పక్కా ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫొటోస్ అయితే చూడండి యాడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మీరు అయితే కొంచెం అయితే చూడండి వీడియో చూసిన తర్వాత. ఓకే, ఎక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో ఏదైతే మనకు 2 లిరిక్స్ అయితే ఉన్నాయో డైలాగ్, ఆ డైలాగ్ కోసం నేనైతే ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. దానికోసం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి బ్యాక్ వచ్చండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లోనే మీకు అయితే ఒక ప్రీసెట్ అయితే ఇచ్చాను కాబట్టి దాన్ని మీరేం చేస్తారంటే దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. సేకేబెట్ ప్రీసెట్ అయితే ఉంటుంది, ఇక్కడ మనకు ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఒక లిరిక్స్ అయితే ఉంటుంది, దాంతోపాటు ఎఫెక్ట్ అనేది ఉంటుంది, దాంతోపాటు ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇవి మూడుకి డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మ్యాచింగ్ అయితే ఉండదు. ఫస్ట్ ఏదైతే స్మైల్ లిరిక్ మనకు ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కింద ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకొని మళ్ళీ మనం అయితే బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఏ విలన్ అండ్ స్మైల్ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫేస్ట్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి. ఓకే, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ట్ అయితే చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అయితే అవుతుంది. బ్యాక్ వచ్చండి, మళ్ళీ బ్యాక్ వచ్చండి. మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు అదైతే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు అల్లు అర్జున్ సార్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకోండి. సరేనా, కాపీ చేసుకొని బ్యాక్ వచ్చండి. మళ్ళీ మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే కొంచెం అయితే చూడండి, మీకు ఒక ఇదైతే చెప్తాను మీకు, దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది మనకు. లోపల మనకు ఒక ఫస్ట్లో ఒక BGM అనేది వస్తుంది మనకు. ఓకే, ఆ BGMని బట్టి నేను ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నామో అదైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్లో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఫేస్ అయితే చేసుకోండి. మీకు ఒక టైమింగ్ అనేది చెప్తాను, ఆ టైమింగ్ ప్రకారం యాడ్ చేసుకోండి, లేకపోతే ఇందులో మనకు గ్యాప్ అనేది చాలా ఉంది కాబట్టి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను కూడా కింద బీట్ మార్క్ చూసుకొని చెప్తాను మీకు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 3 సెకండ్ 57 మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఏదైతే బీట్ మార్క్ వస్తుందో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి, అండ్ స్టార్టింగ్లో ఫోటోని కూడా యాడ్ అయితే చేసుకోండి ఈ ఎఫెక్ట్. ఓకే,
మళ్ళీ టైమింగ్ చెప్తాను. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనకు 57 సెకండ్ దగ్గర మనకు ఇంకో ఫోటో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అప్లై చేసుకోండి. ఇప్పటి నుంచి మనకు 3 ఫోటోస్ అయితే అయింది. ఇక్కడ మీకు ఇంకో టైమింగ్ కూడా చెప్తాను. ఇక్కడ చూడు, మనకు కరెక్ట్గా 6 సెకండ్ 34 మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఇంకో ఫోటో కూడా వస్తుంది, దాన్ని కూడా యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో టైమింగ్ చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ బీట్ మార్క్ చూసుకుంటాను నేను కూడా. ఓకే, ఇక్కడ చూడు, మనకు 7 సెకండ్ 34 మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఇంకో బీట్ మార్క్ అయితే వస్తుంది, దాని దగ్గర కూడా ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ ఇంకా బీట్ మార్క్ అయితే చూసుకుంటా, మళ్ళీ కనిపిస్తా కాకుండా. ఓకే, ఇక్కడ చూడు, మనకు కరెక్ట్గా ఇక్కడ మనకు 9 సెకండ్ 14 మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఇంకో ఫోటో వస్తుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకో ఫోటో కూడా చెప్తాను మీకు. ఇక్కడ చూడు, మనకు 10 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఇంకో బీట్ మార్క్ ఉంటుంది, దాని దగ్గర కూడా ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు లాస్ట్లో ఏదైతే ఫోటో వస్తుందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే ఇంకోసారి అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్, అయితే అర్థమవుతుంది. మీకు బీట్ మార్క్ కన్ఫ్యూజ్గా అయితే ఉంటే మీరు ఆల్రెడీ సాంగ్ వింటేనే మీకు తెలిసిపోతుంది. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే వీడియో ఇంకోసారి చూడండి, టైమింగ్ అయితే చూసుకోండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చండి, ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. మళ్ళీ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో మీకు, ఇందులో మనకు లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. సరేనా, కాపీ చేసుకోండి. మళ్ళీ మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో బీట్ మార్క్ అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, స్టార్టింగ్లో ఫోటోని వదిలేసి ఇక్కడ మనకు ఎక్కడ నుంచి సెకండ్ ఫోటో స్టార్ట్ అవుతుందో ఈ సెకండ్ ఫోటో నుంచి మనకు ఎండ్ వరకు మిగిలిపోయిన ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో, మనం ఎఫెక్ట్ యాడ్ చేయని ఫోటోస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఫోటోస్కి మాత్రమే అప్లై చేసుకుంటే దీంతో మనకు కంప్లీట్ అయితే అవుతుంది. ఓకే, గడిచూడు, మనకు నేను మిగిలిపోయిన ఏదైతే ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకుంటే మనకు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, చాలా క్లీన్గా అయితే అవుతుంది. కాబట్టి మీరైతే మిగిలిపోయిన ఫొటోస్కి మాత్రమే అప్లై చేయండి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకే, బ్యాటరీలో అయితే ఉంది. ఓకే, మిగిలిపోయిన ఫోటోకి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే అప్లై అయితే చేసుకుంటా, మీరైతే చేసుకోండి, మొత్తం అయితే చేసుకోండి. ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి వీడియో స్టార్టింగ్లో. మీకు లాస్ట్లో ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి మీకు నచ్చితే ఈ పార్టికల్ వీడియో అయితే యాడ్ చేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. కింద ప్లస్ కానీ ఇమేజ్ అని వీళ్ళకి ఇక్కడ నేనైతే ఆ పార్టికల్ వీడియో అయితే యాడ్ అయితే చేసుకున్నాను. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ మనకు బెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి మళ్ళీ లైటింగ్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఈ పార్టికల్ వీడియో కూడా చాలా బాగుంటుంది, నచ్చితే యాడ్ చేసుకోండి, నచ్చకపోతే అలాగైతే వదిలేసేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలని కాబట్టి పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కంపల్సరీ మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.